నోటిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అంటే, నీ నోటి ద్వారా స్వస్థతలు చేస్తున్నాడు అంటే, ఇవన్నీ వరుసగా ఇస్తాడు. చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఏమా ఈ స్వస్థత వరాలు ఉన్న భక్తులకు నేను సవాలు విసుగుతున్నా. ఏమంటే ఎక్కడో ఆడిటోరియం తీసుకుని, ఎక్కడో కళాభవన్ తీసుకుని, అక్కడికి అంతా గుంపును తెచ్చుకుని అరుపులు కేకలు వేసే కన్నా ఒక వ్యక్తి చనిపోతూ వెళ్ళిపోతున్న వ్యక్తిని వెళ్ళి తీసుకెళ్ళి ఆ పాడి ముట్టుకుని, ఆ పాడి ముట్టుకున్న లేపి చూపించమనండి. వాళ్ళ కాళ్ళ కింద దూరిపోదాం, వాళ్ళ కాళ్ళ కింద దూరిపోదాం. చూడండి అక్కడ మంచి మాట చనిపోయిన వారు. లోకసువార్త 7:11 వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిర్రి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకని కర్రపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవాడు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. చనిపోయిన వాడిని లేపి తల్లికి అప్పగించాడు. చనిపోయిన వాడిని లేపి తల్లికి అప్పగించాడు. అది కదా స్వస్థత, అది కదా అద్భుతం. చిన్నవాడా లే అనేసరికి ఆయన మాట్లాడిన ఆ మాటకు ఎప్పుడో వెళ్ళిపోయిన పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మ మరలా అతని దేహంలోకి వచ్చిందంటే అలా చేయగలరండి. అలా మొన్న ఒక ఆవిడండి, పాపం మొన్న ఒక ఆవిడ తెలంగాణ నుంచి వచ్చిందండి. అమ్మ ఆవిడ అలా కూర్చుని ఉందండి, అలా కూర్చుని ఎడుతూ కూర్చుందండి. ఆవిడ కోసం సమాచారం గ్యాదరింగ్ చేసేసాడు దౌర్భాగ్యుడు. ఆవిడ పేరు గ్యాదరింగ్ చేసాడు, మొత్తం పేరు అంతా గ్యాదరింగ్ చేసాడు. ఏ సమస్యతో వచ్చామని ముందుకుంటా అడుగుతారు పలానా సమస్య అని చెప్తారు. అమ్మ ఆవిడ లే నువ్వులే అన్నాడు. నువ్వులే అనేసరికి లేచిందండి, నీ పేరు లక్ష్మి అన్నాడు. అవునండి అయ్యగారు, అవునండి అయ్యగారు అన్నాడు. ఏడుస్తూనే ఆవిడ చెబుతుంది ఏమన్నా తెలుసా, అయ్యా నా కూతురు చనిపోయిందండి. ఎంట్లే? నా కూతురు మరణించిందండి. అంటే ఎంట్లే? ఇప్పుడు ఇది పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీకి ఆమె కూతురు మరణించిందన్నది సరే వెంట్లే. అమ్మ నిన్నే ఎందుకు లేపాడు అనుకుంటున్నావు, ఈ కూతురు బదులుకి ఇంకో కూతురుని ఇస్తాడని చెప్తున్నాడు. యేసుప్రభు అలాగన్నాడా? ఆ పాడి మోస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా బాధపడక, ఈ కుమారుడు బదులు ఇంకో కుమారుడు ఇస్తాడన్నాడా? ఈ కుమారుడు బదులు ఇంకో కుమారుడు ఇస్తాడన్నాడా? అన్నాడా? చనిపోయిన కుమారుణ్ణి తిరిగి లేపి అతని తల్లికి, అదిరా స్వస్థత, అది మహిమ, అది అద్భుతం. నా యేసు చేసిన అద్భుతం ఈనాటి దొంగ బోధకులు ఎవరు చేయలేరు. ఆవిడ ఏడుస్తుంటే మరొక బిడ్డనిస్తాడమ్మా అని చెప్పగలిగాడే తప్ప అదే బిడ్డను లేపి తీసుకెళ్తూ రాగలరా? ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఏం గొడవ అయిందో తెలియదు. భర్తకి ఎందుకో ఇష్టం లేదు ఆ వీడియో అందరి మధ్యలో వైరల్ అవ్వడం. 500 కిలోమీటర్ల నుంచి నా ఎద్దకు వచ్చి స్వస్థత పొంది వెళ్ళాడనేసి పబ్లిసిటీ ఇచ్చేసుకున్నాడు. అప్పుడు అమ్మటి నా వీడియో కింద ఆ చెల్లెమ్మ ఒక టైప్ చేసి పెట్టింది, అన్నా నా కుటుంబంలో కొన్ని కలతలు ఉన్నాయి, ఈ వీడియో దయచేసి డిలీట్ చేసేయండి, ఈ వీడియో దయచేసి డిలీట్ చేసేయండి. అంటే డిలీట్ చేసేలా లేదా? డిలీట్ చేసేలా లేదా? ఎందుకు
ఆ వీడియో బయటికి వెళ్ళడం వల్ల తన భర్త ఒప్పుకోకపోతే ఆమె కాపురం ఏమైపోతుంది? ఎమ్మటి నేను చేయాలి, డిలీట్ చేసేయాలా లేదా? అలా డిలీట్ చేయమని నిజంగా అతనికి రిక్వెస్ట్ పెడితే అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తానని అసలు ఆ అమ్మాయి అడుగుతుంది ఏంటి, ఇటు చెప్తుంది ఏంటి? ఎంత మూర్ఖులండి వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఎంత మూర్ఖులు. ఎంతోమంది వాళ్ళ అవసరతల కోసం వెళ్తే వీడియోలు తీసేసి పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళ వస్త్రాలంకరణ ఎలాగుందో కూడా చూడకుండా వాళ్ళు పడిపోతుంటే ఆ పడిపోయిన వీడియోలు తీసేసి అయితే లైవ్లో చూపిస్తున్నానంటే ఇది మూర్ఖుడు కాదా ఇడు? వాళ్ళ మానసిక స్థితిని తీసుకొచ్చి వీడియోలు తీసి బయట పెడుతున్నాడు, ఎంత మూర్ఖుడండి, ఎంత మూర్ఖుడు. మన ఒక రోజు ఇక్కడ దెయ్యం పట్టింది అన్నారు ఒక అమ్మాయి. ఆ రోజు వీడియో తీసుంటే చెప్పండి. ఆమెకు మానసికంగా ఆమెకు పరిస్థితి బాగాలేదు కనుక ఆమెకు ట్రీట్మెంట్కి పంపించాం. ఆరోగ్యంగా లేదు కనుక, మానసికంగా రుగ్మతలో ఉంది కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దెయ్యం పట్టినట్టుగా అమ్మాయి ఏమాత్రం కూడా చెప్పలే. కారణం ఏంటో కనుగొన్నాం. దెయ్యం అంటే ఏంటో మనకు తెలుసు. ఆ అమ్మాయిని వీడియో తీసి పబ్లిసిటీ అంటే నా పాపులేషన్ కోసం, నేను పాపులర్ అవ్వడం కోసం నేను పబ్లిసిటీ తీసుకోవాలంటే ఈరోజు ఎంత పబ్లిసిటీ అయిపోతుందో. ఒక ఆడవాళ్ళు వాళ్ళ భర్త పర్మిషన్ లేకుండా వీడియోలు తీసి పెట్టడం ఏంటి? అమ్మాయి అడుగుతుంది అన్న రిక్వెస్ట్, అన్న ప్లీజ్, అన్న అన్న ఇది డిలీట్ చేసేయండి అన్న అంటే డిలీట్ చేస్తలేదు. ఏ కుమారుడు చనిపోయాడో ఆ కుమారుణ్ణి లేపి అప్పగించినట్లుగా ఉందా లేదా? యేసుప్రభు అప్పగించినట్లుందా లేదా చెప్పండి. ఏ ఒక్కడైనా అడుగుతాడో నిలదీసి, ఎవరో దౌర్భాగ్యుడు అమ్మాయి చనిపోయింది అంటుంది కదా, చనిపోయిన వారిని సైతం లేపడం ఒక అద్భుతమైన శక్తి కదా, నీకు ఆ దమ్ముందా అని అడగగలరా? అడగరు, గొర్రెల మంద వెళ్ళిపోతారంతే. యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 11:2 మత్తయి సువార్త 11:2 క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మరి ఒకరి కొరకు ఎదురు చూడవలనా అని ఆయన అడుగుగా అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఎందుకు నిరూపించుకోలేనా? యోహాను ఎదుట ఎందుకు నిరూపించుకోవాలి? డోంట్ వరీ నేనే ఆ దేవాది దేవుడు పంపించింది నన్నే. ఏ డౌట్ పడక చెబుతున్నాడు. నీ మీద డౌట్ వచ్చింది అంటే నువ్వు నిరూపించుకోవలసిన అవసరం ఉంది. అంతేనా? నువ్వు చేస్తున్న మాయలు అంటే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు యేసు ప్రభు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులొగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వాడు లేపబడుచున్నాడు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఏమన్నాడా ఇందులో? ఏమైనా వీళ్ళు చెప్పుకున్నట్లున్నాయా ఇందులో? ఏమైనా చెప్పుకున్నా